కోచింగ్ ల మీద నేడ రేపనట్టు కూడా చర్చ జరిగింది కానీ ఆయన వచ్చిన తర్వాతనే వరంగల్ నుంచి వచ్చిన తర్వాతనే అర్ధరాత్రి వరకు కూడా శుద్ధి కసరత్తు జరిపి నిన్ననే సీఎం వచ్చిన తర్వాత శుద్ధి కసరత్తు జరిపి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా జీడి ప్రియదర్శిని నియమించారు ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గా ఉంది ఇప్పుడు మహబూబ్నగర్ కు శ్రీదేవిని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గా ఇచ్చారు అదేవిధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ గా వి కర్ణను నియమించారు నల్గొండ జిల్లా కలెక్టర్ గా చిరంజీవులు ఉంటే చిరంజీవులను పక్కన పెట్టారు ప్రస్తుతం ఆయనకి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు ఆయన స్థానంలో సత్యనారాయణను కలెక్టర్ గా బదిలీ చేశారు అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ గా నిర్మలను బదిలీ చేశారు దీంతో పాటుగా మొత్తంగా అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికలనే దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ పట్టు పెంచుకునే ఉద్దేశం ఒకటి మరోవైపు అనేక హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా కూడా తీర్చిదిద్దుతామనేది ప్రభుత్వం చెప్తా ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో కొత్త కొత్త కంపెనీ సంస్థలు రాబోతున్నాయి మరోవైపు ఆకాశ హైర్మ్యాల్ నిర్మాణం చేపడతామంటున్నారు మరోవైపు హుసేన్ సాగర్ ప్రశ్నలను కానీ ఇలా ఫ్లైఓవర్లు స్కైవేలు కూడా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం దీనికి సంబంధించి అన్నింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ ను డెవలప్ చేసే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున అధికారులు నియమించారు నవీన్ మిట్టల్ తో పాటు మరో ఇతర అధికారులు కూడా ఇక్కడ నియమించిన పరిస్థితి ఉంది మరోవైపు ఏదైతే ఈ దీనికి సంబంధించి విభజన నేపథ్యంలో ఇంతకాలం అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో జరగడం లేదు మేము అభివృద్ధి కార్యకలాపాలకు ఉన్నతాధికారుల విభజన ఉద్యోగుల విభజన అడ్డంకిగా మారింది అనేది ప్రభుత్వం చెప్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఇక నుంచి పరిపాలన వేగవంతంగా సాగే అవకాశం ఉందనేది ప్రభుత్వం చాలా ఘట్టపరంగా చెప్తుంది దీనికి సంబంధించి ఐఏఎస్ల తొలి దశలో ఐఏఎస్ల విభజన 24 మంది వచ్చిన అధికారులందరినీ కూడా పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితి మరోవైపు ఐపీఎస్ల విభజన కూడా దీనికి సంబంధించి ఐపీఎస్ లో కూడా పెద్ద ఎత్తున పోస్టింగ్లు మా ట్రాన్స్ఫర్లు కూడా జరిగే అవకాశం ఉంది అది కూడా ఈ రోజు రేపు దాని మీద కూడా కసరత్తు జరిగే అవకాశం ఉంది ఓకే థాంక్యూ నాగరాజ్.